నమస్తే, వెల్కమ్ టు అలో టీవీ. గత కొద్ది రోజులుగా తెలంగాణలో జేపీ నడ్డా సంచలనంగా మారారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. జేపీ నడ్డా 2 రోజుల రాష్ట్ర పర్యటన తర్వాత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్లు జరిగినట్లు సమాచారం. నడ్డా పర్యటనకు 1 రోజు ముందు మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్లు ఇచ్చారు. ఇక ఈ 3 ఆప్షన్లు చూసిన తర్వాత తమతో ఎంత తొందరగా విడిపోదామా అన్న ఆలోచనే పవన్ లో కనబడుతోందని కమలనాథులకు అర్థమైపోయింది. అందుకనే పొమ్మనకుండానే పవన్ కు పొగ పెడుతున్నారు. తామెంత పట్టుకున్నా పవన్ ఆగేటట్లు లేరని బీజేపీ నేతలకు అర్థమైపోయింది. అందుకనే తాము కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా అనే విషయంలో చర్చలు మొదలైనాయి. ఇక అందుకనే సీట్ల విషయంలో కూడా టీడీపీ చర్చలకు రెడీ అయిపోయి పొత్తు గురించి మాట్లాడవచ్చునని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. సరిగ్గా ఇక్కడే పార్టీలోని కొందరు సీనియర్లు మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారట. అదేంటంటే, ప్రజాబలం లేని, జనాల్లో విశ్వసనీయత కోల్పోయినా ఎంత మాత్రం నమ్మేందుకు లేని చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే కన్నా పొత్తు పెట్టుకునే పొత్తేదో జగన్మోహన్ రెడ్డితోనే ఎందుకు పెట్టుకోకూడదనే ప్రతిపాదన మొదలైందట. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే కేంద్రానికి జగన్ నమ్మదగ్గ మిత్రుడిగా ఉన్నారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి అవసరమైనప్పుడల్లా జగన్ మద్దతునిస్తున్న విషయాన్ని కొందరు సీనియర్లు గుర్తు చేశారట. కాబట్టి జగన్తో మాట్లాడి తన ఆలోచనలు ఏమిటో తెలుసుకొని దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తే బాగుంటుంది కదా అని మాట్లాడుతున్నట్లు కూడా సమాచారం ఉంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే కన్నా జగన్తో పొత్తు పెట్టుకుంటేనే బీజేపీకి 4 సీట్లు వస్తాయనే వాదన కూడా కమలం పార్టీలో పెరుగుతోంది. జగన్తో మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే తమతో పొత్తు పెట్టుకోవడానికి జగన్కు కూడా అభ్యంతరాలు ఉండకపోవచ్చునని కొందరు సీనియర్లు అంచనా వేస్తున్నారట. ఇదే విషయాన్ని ముందు నడ్డాతో చర్చించి తర్వాత ఇదే విషయాన్ని నరేంద్ర మోదీ, అమిత్ షాతో చర్చిస్తే బాగుంటుందని కూడా సీనియర్లలో కొందరు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా మారిపోవటం ఖాయం.